Let's get started. Hello, hey guys, welcome back to my channel. Ela unnaru mi andaru? I hope mi andaru baagunnarani anukuntunnam. So ivala vache sar malli frame loki karna. Welcome. Thank you. Andaru ela unnarandi? Chaala rojulu ayipoyindi mimmalni andarni kalisi. Actually 4th na na birthday undi, maybe aa roju video ni mem అప్లోడ్ చేస్తాము. సో ఏదైనా డిఫరెంట్ గా చేద్దాము అని అనిపించింది. సో ఈ రోజు మేము కంపాటబిలిటీ టెస్ట్ గేమ్ ఆడబోతున్నాం. సో తన బర్త్డే రోజు ఏదైనా ఒక స్పెషల్ వీడియో అప్లోడ్ చేస్తామని అనుకున్నాం. సో అనుకోగానే ఇది ఒక 2-3 మంత్స్ నుంచి అడుగుతా ఉండింది తను, కానీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత అది కుదిరింది అనమాట. సో అది అనమాట ఇవాళ గేమ్ ఆడబోతున్నాము. సో ఫన్ ఉంటుంది ఖచ్చితంగా, ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. కన్నా బలవంతం కూర్చోబెట్టాను అండ్ మా ఇద్దరు కూడా ఇది టెస్ట్. సో మేము కూడా ఒకరొకరు ఇప్పుడు తెలిసిపోతున్నాను అనమాట ఎంత అండర్స్టాండింగ్ ఉంది ఏంటి అని చెప్పేసి ఈ గేమ్లో. సో నేనైతే క్వశ్చన్స్ రాసి పెట్టుకున్నాను, చూడండి ఎన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను. నావి కూడా పర్లేదు, నావి కూడా చర్లేదు, చాలానే ఉన్నాయి క్వశ్చన్స్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి, చూడండి. సో క్వశ్చన్స్ ఎవరి వాళ్ళు క్వశ్చన్స్ రాసుకున్నాం. సో అసలు ఈ గేమ్ ఏంటి అంటే ఫస్ట్ నేను చెప్తాను ఎలానో. నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నా, తను కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నారు అండ్ మేము ఇక్కడ రాసుకున్నాం. మా నేమ్స్ వరుణ్ అండ్ స్వీటీ. నేను అడిగిన క్వశ్చన్కి ఇద్దరు ఆన్సర్ ఎలా చేస్తారు అనేది ఈ గేమ్ అనమాట, అంతే కదా? అంతే. సో అది స్టార్ట్ చేస్తున్నా అండ్ ఫుల్ ఫన్ ఉంటుంది. సో మా గురించి మీకు తెలుస్తుంది అండ్ మేమిద్దరం తెలుసుకోవచ్చు ఒకరొకరు. అందుకనే గేమ్ ఆడదామని చెప్పి డిసైడ్ అయ్యాం. చూద్దాం ఎలా ఆడతామో ఏంటో. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఆర్ యూ రెడీ? Yes, let's get started. సో స్టార్ట్ చేసేద్దాం గేమ్. అయితే ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు, నువ్వా నేను? ఫస్ట్ నువ్వా? అయినా ఓకే, ఫస్ట్ నా క్వశ్చన్ అయితే ఓకే. ఓకే, అండ్ తన క్వశ్చన్స్ నాకు తెలీదు, నా క్వశ్చన్స్ తనకు తెలీదు. సీరియస్లీ మేమేమో దూరం దూరం ఉండి రాసుకున్నాం అనమాట, తెలిస్తే మళ్ళీ మజా ఉండదు కదా అని అందుకని. సో ఇప్పుడు నా క్వశ్చన్స్ తనకు తెలియదు, నేను కొన్ని క్వశ్చన్స్ రాస్తున్నా. సో స్టార్ట్ చేద్దాం. ఓకే అడగండి. ఎవరు త్వరగా రెడీ అవుతారు? ఇట్స్ మీ. నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళకి మేకప్, హెయిర్. క్వశ్చన్కి నాకు ఆన్సర్ ముందుగానే తెలుసు. సో ఫస్ట్ అంటే మాకు ఇట్లా మ్యారేజ్ అయ్యి తర్వాత నిశ్చితార్థం అయ్యి ఇట్లా ఒక జర్నీ స్టార్ట్ అయింది కదా, దాంట్లో ఫస్ట్ పిక్ తీసుకుందామని ఎవరు అడిగారు? గుర్తుందా? నేను తనకు గుర్తుందా లేదా అని టెస్ట్ చేయడానికి ఈ క్వశ్చన్ రాసా. నెక్స్ట్ క్వశ్చన్ నాది. ఓకే ఓకే. ఎవరు ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తారు? ఇదైతే నాదే కరెక్ట్ ఆన్సర్, నీది తప్పు ఆన్సర్. ఫోన్ ఎక్కువ తనే యూజ్ చేస్తారు. నాదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నీ క్వశ్చన్. ఓకే, చాలా క్వశ్చన్స్ రాసుకున్నాను, దాంట్లో కష్టమైన వాడతా. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ కేరింగ్ ఉంది? ఓకే, నాకు కూడా ఉంది కేరింగ్ చెప్పాలంటే. సో నాకంటే ఒక 1% ఎక్కువ ఉంది. ఇదైతే కరెక్ట్, తనకు ఉంది నాకు ఉంది, బట్ కేరింగ్ అన్న నాకు ఇద్దరికి ఉంటుంది, కానీ నాకు కొంచెం ఎక్కువ కేరింగ్ అనమాట. లైక్ ఇట్లా చూసుకుంటా కదండి. ఓకే, ఎస్ ఎస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నాది. ఓకే, ఎవరు బాగా కుక్ చేస్తారు? అసలు నీకు కుకింగ్ ఏ రాదు, అది రాంగ్ క్వశ్చన్. ఏమన్నా కుకింగ్ వచ్చు అని చెప్పి, కుకింగ్ కుకింగ్ వచ్చా అని అడిగితే నేను వచ్చు ఏంటి అంటే ఆమ్లెట్, పప్పు, ఇవి తప్ప ఏం రాదు. కానీ ఒక్కరోజు కూడా చేయలేదు తెలుసా, అది రైస్ పప్పు కుకింగ్ తప్ప ఏం రాదు. సో ఇది రాంగ్ క్వశ్చన్, నేనే. ఓకే, ఇది నువ్వే, నేనే యాక్సెప్ట్. ఓకే, నెక్స్ట్ నా క్వశ్చన్. మన ఇద్దరు రిలేషన్షిప్లో ఎవరు ఎక్కువ కోప్పడతారు? సో కోపం తనకి ఎక్కువ, కానీ అది అప్పుడప్పుడు మాత్రమే అండి, జస్ట్ ఏదో కొన్నిసార్లు మాత్రమే. నార్మల్గా కొన్ని విషయాల్లో అలా వచ్చేస్తూ ఉంటాయి అంతే. అండ్ ఇప్పుడు నా క్వశ్చన్. ఓకే, ఇద్దరిలో ఎక్కువ ఎవరికి ఓసీడీ ఉంది? అంతే కదా, ఇప్పుడు అదే నడుస్తుంది లోకం అంతా కూడా. సో ఖచ్చితంగా ఓసీడీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నీ క్వశ్చన్. ఎవరు ఎక్కువ నిద్రపోతారు? కరెక్ట్, కన్నా టైం దొరికితే చాలు నిద్రపోతూనే ఉంటాడు. నేను కాదు అసలు, ఇంతకుముందు పెళ్ళికి ముందు నేను ఉండేదాన్ని, కానీ పెళ్ళి తర్వాత నాకన్నా ఎక్కువ ఉన్నారు కన్నా. అంటే
ఎక్కువ నిద్రపోయేదంటే సాటర్డే సండే ఒకటే దొరుకుతుంది కాబట్టి ఇంకా సాటర్డే సండే నిద్రపోతాం అంతే. దాంట్లో ఏముంది? సో పెళ్ళి అయిన తర్వాత మన రిలేషన్షిప్లో ఫస్ట్ గిఫ్ట్ ఎవరిచ్చారు? నేను కదా నీకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది ఫస్ట్. పెళ్ళి అయిన వెంటనే నీ ఫోన్ కొనింది నేను కదా. ఫోన్కి ముందు నీ బర్త్డే అయిపోయింది కదా ఏప్రిల్లో, అప్పుడు నీకు ఇచ్చే కదా. నా బర్త్డే తర్వాత పెళ్ళి జరిగింది. నెక్స్ట్ నాది. ఓకే, ఎవరు ఎక్కువ విండో షాపింగ్ చేస్తారు? నేనే విండో షాపింగ్ చేశాను ఎక్కువ. నేను విండో షాపింగ్ చేయను. సాటర్డే సండే హైదరాబాద్ లో ఉంటే ఐకేలో అన్నా ఉంటది, లేదా ఫోరం మాల్ అన్నా ఉంటది, లేదా శరత్ క్యాపిటల్ మాల్ మాల్ అన్నా. నేను వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒకటి అన్న కొనుక్కొని వస్తాను. కానీ కన్నా షాపింగ్ అని వెళ్తారు, విండో షాపింగ్ చేసి నీకు వచ్చేస్తారు ఏం కొనకుండా. కాబట్టి మీరు నా దృష్టిలో, నా దృష్టిలో అయితే కంపల్సరీ నువ్వే. నో నో నో. సో నా క్వశ్చన్ ఇప్పుడు, ఎవరు ఎక్కువ టీవీ చూస్తారు? నేనేం ఎక్కువ చూడండి, జస్ట్ సాటర్డే సండే మాత్రమే నేను చూస్తాను. రిమైనింగ్ డేస్ అండి, రిమైనింగ్ డేస్ అండి తనే కవర్ చేస్తుంది. సో దీన్ని బట్టి ఎవరు ఎక్కువ చూసినట్టు, నేనా లేదా? నాకు తెలిసి ఇది అనుకుంటా, నాకు తెలిసి ఇదే గ్యారంటీ. ఎందుకంటే వీకెండ్స్లో రెండు రోజులు వస్తాయి. అసలు నేను టీవీయే చూస్తానా? మీరే అందరూ అసలు టీవీయే చూడను నేను అని చెప్పి, అది జస్ట్ ఈవినింగ్ కన్నా వచ్చి ఆఫీస్కి వచ్చే ముందు ఇంకా బోర్ కొడతా ఉంటుంది ఆఫ్టర్ 7 o'clock, అప్పుడు జస్ట్ ఒక 1 hour చూస్తాను అంతే. కానీ కన్నా సాటర్డే సండే వచ్చిందనుకో టీవీ ముందే ఉంటాను కదా కదా. నెక్స్ట్ క్వశ్చన్ నాదా నీదా? మీదే. ఓకే, ట్రావెలింగ్ అంటే ఎవరికి ఇష్టం ఎక్కువ? సో ఇది ఇద్దరికి ఇష్టం కాబట్టి సో ఎవరి పేర్లు వాళ్ళు చూపించుకున్నాం. సో ఇది ఇద్దరికి ట్రావెలింగ్ అంటే మా ఇద్దరికి ఎక్కువ ఇష్టం. అసలు కొత్త ప్లేసెస్ సెర్చ్ అంటే వెళ్ళాలంటే ఇద్దరికి ఇష్టము. సో ఈ క్వశ్చన్ ఇద్దరికి ఈక్వల్గా, ఇద్దరు ఈక్వల్గా సరిపోతారు. ఎవరు డ్యాన్స్ బాగా చేస్తారు? నేను కూడా చేస్తా కానీ నాకన్నా ఎక్కువ బాగా చేస్తారు కన్నా. ఏదో ఇంట్లో ఏదో ఏమంటారు, ఇంట్లో చేసే డ్యాన్స్ అంతే, అందరి ముందు చేసే డ్యాన్స్ అయితే రాదు. ఎవరికి హోమ్ సిక్ ఎక్కువ? ఆబ్వియస్లీ గర్ల్స్కి, లేడీస్కి ఖచ్చితంగా హోమ్ సిక్ ఉంటుంది. ఎందుకంటే అదంతే ఖచ్చితంగా ఉంటుంది, మీ అందరు కూడా అలానే ఉంటుంది కదా. సో ఇట్స్ మీ. సో నా క్వశ్చన్ ఏంటంటే ఇద్దరిలో ఎవరికి ఎక్కువ బ్రాడ్ మైండెడ్ ఉంది? ఎందుకు ఎందుకు నీకు అంత బ్రాడ్ మైండెడ్? అంటే ఏదైనా వెంటనే రియాక్ట్ అవ్వకుండా కొంచెం ఆలోచించి రియాక్ట్ అవుతాను కాబట్టి. కరెక్ట్. సో తను ఫస్ట్ రియాక్ట్ అయిన తర్వాత ఆలోచిస్తుంది. యా, ఆఫ్ కోర్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఎవరు ఎక్కువ షాపింగ్ చేస్తారు? ఆబ్వియస్లీ ఎవరికన్నా లేడీస్ కంటేనే ఎక్కువ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాది. అండ్ ఇంకో క్వశ్చన్ దీనికి రిలేటెడ్. ఓకే, ఎవరు ఎక్కువ సేఫ్ షాపింగ్ చేస్తారు? ఇది కూడా మనకంటే ట్రయల్స్ ఉంటాయి. ట్రయల్ అవి ఉంటాయి. బాయ్స్ అంటే ఏం చేస్తారు, వాళ్ళు ట్రయల్ చేస్తుంటే అయితే అసలు అలా విత్ ఇన్ మినిట్స్ అయిపోతుంది అనమాట. తనకైతే చాలా సేఫ్ పడుతుంది. ఓకే, సో నా క్వశ్చన్ ఏంటంటే ఫైట్ చేసినప్పుడు ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అవుతారు? అంటే సారీ 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 అని చెప్పి ఎవరు అంటారు? ఎందుకు నువ్వు ఎందుకు కాంప్రమైజ్ కావాలి? ఎక్కువ కోపం చెప్పిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, అందుకే నేను వెంటనే కాంప్రమైజ్ కాను. సో తనే వస్తుంది. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఎవరు ఎక్కువ మాట్లాడతారు అంటే కంటిన్యూస్గానా? ఎవరు ఎక్కువ టాక్టివ్ అనమాట. కరెక్ట్. కన్నా ఏదైనా వర్క్ మీద పెడితే కన్సల్టేషన్ పెడతారు. నేను మాత్రం మధ్యలో వెళ్ళి మాట్లాడుతూనే ఉంటాను నాన్ స్టాప్. నా వర్క్ అంతా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను, నేనేమో కాన్సన్ట్రేట్ చేసి చేసుకుంటానే ఉంటాను, డిస్టర్బ్ చేస్తానే ఉంటాను. ఆ క్వశ్చన్ వచ్చేసి, మన ఇద్దరిలో ట్రిప్కి వెళ్దామని ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ ఎవరు ఫస్ట్ ప్లాన్ చేస్తారు? నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ప్లాన్ చేయలేకపోతాను, కానీ ముందే ప్లాన్ చేస్తాను. హైదరాబాద్ హౌస్ని ఎక్కువగా మిస్ అవుతున్నాను. ఇద్దరం మిస్ అవుతున్నాం. సో నేను కూడా హైదరాబాద్కి త్వరగా వెళ్ళాలని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నా క్వశ్చన్ ఇప్పుడు. ఓకే, సో
మన ఇద్దరిలో డ్రెస్సింగ్ మీద కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నమాట, ఏదైనా కొనే విషయంలో ఎవరికి మంచి టేస్ట్ ఉంటుంది. సో నేనే ఎక్కువ సెలెక్ట్ చేస్తాను తనకు కూడా. సో తనకి ఒక 10 చూస్తుంది అనమాట, 10లో ఏది పిక్ చేసుకోవాలో తెలియదు. సో ఆ పిక్ చేసేది నేనే అనమాట. ఆఫ్ కోర్స్ మనకి లేడీస్కి ఖచ్చితంగా చాలా నచ్చుతాయి, అన్నీ తీసుకోవాలని ఉంటుంది. కానీ నేను కన్ఫ్యూజన్లో ఉంటే అప్పుడు కరెక్ట్ అనేది కన్నా మంచిది ఒకటి సెలెక్ట్ చేస్తారు. ఇంతకుముందు పెళ్లి కాకముందు నా ఫ్రెండ్స్ అందరు నన్ను అడిగేవారు ఒకటి మంచి సెలెక్ట్ చేయు మంచి సెలెక్ట్ చేయు అని చెప్పి. నాకు పెళ్ళి అయిన తర్వాత సేమ్ నా మైండ్ సెట్తోనే తను ఉన్నారు. నిజంగా అసలు చాలా బాగా సెలెక్ట్ చేస్తారు, చాలా టైం కూడా సేవ్ చేస్తున్నారు, చాలా చాలా బాగా సెలెక్ట్ చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. ఇద్దరిలో స్వీట్స్ ఎవరికి ఎక్కువ ఇష్టం? నాకు అస్సలు ఇష్టం లేదు నిజంగా, అస్సలు. ఏదో కొంచెం కొంచెం తింటాను కానీ అస్సలు నచ్చదు నాకు. అండ్ అది కూడా లాస్ట్ క్వశ్చన్. అండ్ మన ఇద్దరిలో అండర్స్టాండింగ్ ఎవరికి ఎక్కువ ఉంది? నాకు కూడా కదా, కొంచెం ఎక్కువ వరకు చాలా అండర్స్టాండింగ్ అసలు. అండ్ చాలా మంది కూడా యూట్యూబ్లో అందరు అడుగుతారు మీ హస్బెండ్ ఎంత సపోర్టివ్, ఎంత బాగా అర్థం చేసుకుంటారు, అండర్స్టాండింగ్ నేచర్ చాలా ఉందని చాలా మంది మెసేజ్ చేశారు. అది కరెక్ట్, ఖచ్చితంగా తన సపోర్ట్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు కదా, ఫస్ట్ బ్యాక్ బోన్ వాళ్ళే కదా ఉంటారు మనకి. సో అదనమాట. అండ్ నేనైతే అంటే మా ఇద్దరు ఇప్పుడు దీన్ని బట్టి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చెప్పాము ఎన్ని క్వశ్చన్స్ తప్పు చెప్పాము దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇద్దరం ఒక ఫామ్లోనే ఉన్నాము, మంచి అండర్స్టాండింగ్లోనే ఉన్నాము, ఒకరికొకరు బాగా తెలుసుకున్నామని అనుకుంటున్నాం. నాకైతే బాగా తెలిసిపోయింది అండ్ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. ఈ వీడియో అందరు కూడా నచ్చింది అనుకుంటున్నా. సో ఇలాంటి గేమ్స్ ఇంకా చాలా చాలా ట్రై చేద్దాం అనుకుంటున్నాము. అంటే ఎప్పుడు బ్లాగ్స్ అవి ఇవి మీకు కూడా బోర్ కడతాయి కదా, అందుకని చెప్పేసి హోప్ మీ అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాం. అండ్ మళ్ళీ కన్నా ఎప్పుడో ఒకసారి మన ఫ్రేమ్లోకి వస్తారు. సో అంతే, ఐ హోప్ మీకు ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాం. ఒకవేళ నచ్చితే నా వీడియోని ఓకే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ తొందరలోనే మా మ్యారేజ్ డే కూడా వస్తుంది, సో దానికి కూడా స్పెషల్ వీడియోస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. సో చూద్దాం, అంతే, మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ లవ్ యు ఆల్, టేక్ కేర్, బై. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అంటే మా మ్యారేజ్ జర్నీ స్టార్ట్ అయింది, మర్చిపోయాను.